సంక్రాంతి పొలం దాటి పంట ఇంటికి వస్తున్న వేళ కష్టానికి ఫలితాన్నిస్తూ అలసిన మనిషికి తృప్తినిస్తూ ఆనందం రంగులై వాకిలిపై ముగ్గై ప్రతి ఇంటి తలుపు తట్టే పండుగే సంక్రాంతి. పంట తీసుకొచ్చే పండగ సంక్రాంతి. ఆ ఇంట్లో సిరులనిచ్చేది స్త్రీ. మరి ఆ స్త్రీ పంటలు పండించి ఇంటికి సిరులను తీసుకువస్తే అది ఆమె సంక్రాంతియే కదా. వ్యవసాయ రంగంలో వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నలుగురు మహిళలతో ఇవాళటి ఆమె సంక్రాంతి ముచ్చట్లను మనం పంచుకుందాము. నమస్తే అండి. పావని గారు, షీలా గారు, సుభద్ర గారు, చందన గారు, ఆమె సంక్రాంతికి స్వాగతం. షీలా గారు, ఆధునిక యాంత్రీకరణ పద్ధతులతో నడుపుతున్నటువంటి అతిపెద్ద డైరీ ఫామ్ కపిలా డైరీ ఫామ్, దాని మేనేజింగ్ డైరెక్టర్గా మీ అనుభవాల్ని మాతో పంచుకుంటారా? దీప్తి గారు, కపిల అగ్రోఫార్మ్స్ని 4 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసామండి. యాక్చువల్గా ఇది ఒక 500 కౌస్తో స్టార్ట్ చేసాము, బట్ ఇప్పుడు 1000 కౌస్ అట్లా ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాం. ఇందులో మా మిషన్ ఏంటంటే యువర్ హెల్త్ అవర్ మిషన్ అనే కాన్సెప్ట్తో ముందుకెళ్ళిపోతున్నాము. ఇంకా ఎక్స్పాండ్ చేసి మంచి ప్యూర్ కౌగీని అందరికీ అందజేయాలని, ప్రతి ఒక్క ఏరియాలో అవుట్లెట్స్ పెట్టాలని, ఇంకా బిజినెస్ ఎక్స్పాండ్ చేసి మీకు అందరికీ ప్యూర్ ఘీని అందించాలని మా యొక్క ఆకాంక్ష. మా ఫామ్లో 1200 ఆవులు ఉన్నాయండి. మనుషులు ఎక్కువగా అవసరం పడకుండా మిషనరీతో పాలు పిండే ప్రక్రియను మేము పెట్టుకున్నామండి. దీనిలో గంటన్నర వ్యవధిలోనే మనకు పాలు సుమారుగా 1000 ఆవుల పాలు పిండవచ్చు. ఇలాంటి అన్ని ఆధునిక పరికరాలతోటే మా ఫామ్ని నడుపుతున్నాము. మా ఫామ్లో ఆవులను హైజీనిక్గా, క్లీన్గా, ఎవ్రీథింగ్ నీట్ అండ్ అదంతా డైలీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఒక డాక్టరు, 4 కాంపౌండర్స్ అంతా ఎవ్రీథింగ్ డైలీ నీట్నెస్ని మెయింటైన్ చేస్తూ, కౌ మిల్క్ని ప్యూర్ ఘీగా తయారు చేస్తూ ఇలా ముందుకెళ్ళిపోతున్నాము. ఈ పాలు పిండే ప్రక్రియ అందరికీ తెలియదు. యాక్చువల్గా ఫారెన్ కంట్రీస్లోనే ఉంటాయి ఇవి. ఇక్కడ పిల్లలందరికీ కూడా అది ఒకసారి చూపించి అసలు ఇలా పాలు పిండే ప్రక్రియ ఒకటి ఉంది అని చెప్పేసి మనం అందరికీ ఇంకా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయాలి. మా కపిల అగ్రోఫార్మ్స్లో గోబర్ గ్యాస్ ప్లాంట్ కూడా ఉందండి. ఈ 1200 ఆవుల నుండి వచ్చే గోబర్ మా ఫామ్కి మొత్తం కరెంటు ఉత్పత్తి అవుతుందండి. దాని ద్వారానే ఈ ఆధునిక యంత్రము, పాలు విండే యంత్రం కూడా రన్ అవుతూ ఉంటుంది.
ప్రస్తుతం 5,000 లీటర్లతోటి పాలు ఉత్పత్తి అవుతుంది. ముందు ముందు మా 10,000-15,000 లీటర్లతో మా యొక్క బ్రాండ్ని వేసి ముందుకు తీసుకురావాలన్నది మా యొక్క కోరిక. అండ్ మిషన్ ఈజ్ వన్ యువర్ హెల్త్ అవర్ మిషన్ అని కాన్సెప్ట్తో ముందుకెళ్ళిపోతున్నాం. సుభద్ర గారు, ఎంబీఏ నుంచి షిఫ్ట్ అయ్యి వ్యవసాయ రంగాన్ని ఎంచుకొని పాలీహౌస్ రైతుగా పేరు తెచ్చుకున్న మీరు ఈ రంగంలో ఎలాంటి ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు, వాటిని ఎలా అధిగమించారు? నేను కార్పొరేట్ వరల్డ్ నుంచి అగ్రికల్చర్లోకి వచ్చినప్పుడు నాకు ఇది కొత్త ప్రపంచం, టోటలీ న్యూ వరల్డ్. దాని నాకు ఎక్స్పీరియన్స్ లేదు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, నష్టాలు కూడా వచ్చాయి మాకు. కానీ అదొక ఛాలెంజ్గా తీసుకుని ముందుకు వెళ్ళాం. అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడాం, నిపుణులతో మాట్లాడాం, మాకు పాలీహౌస్ మీటింగ్స్ని అటెండ్ అయ్యాం. దాంట్లో మన తోటి ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళ అనుభవాలను అడిగి తెలుసుకుని తర్వాత మా ట్రైనింగ్ క్లాసులు కూడా అటెండ్ అయ్యి కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసాం. అఫ్కోర్స్ మనం చేస్తూ 2-4 ఏళ్ళ నుంచి చేస్తున్నాం కాబట్టి మేము కూడా సొంతంగా కొంత నేర్చుకున్నాము. సో కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసాము మా ఎక్స్పీరియన్స్ తోటిను. ఇది అఫ్కోర్స్ ఇంకా చాలా ఉన్నది నేర్చుకోవాల్సింది. ఇప్పుడు మేము కొంచెం బాగానే చేస్తున్నాం, కొంచెం లాభాలు బాగానే వస్తున్నాయి. సో ఇంకా ముందు ముందుకి ఇంకా బాగా చేయాలని మా ఆశ. ఇంకో మేజర్ ప్రాబ్లం ఎనీ ఇండస్ట్రీ ఇప్పుడు కానీ మీ అందరికీ కూడా ఐ థింక్ యూ విల్ అండర్స్టాండ్, ఇది లేబర్ ప్రాబ్లం ఒకటి ఉంది మనకి. సో లేబర్ దానికి ఎట్లాగా మనం సొల్యూషన్ అంటే, మనం ఎక్కడ వీలైతే అక్కడ మన లో కాస్ట్ యంత్రాలని తక్కువ ధరతో చిన్న చిన్న యంత్రాలు చేసుకుని దాన్ని అడ్రస్ చేసాం. లేడీ ఇప్పుడిప్పుడే మనం వస్తున్నాం, ఎంటర్ అయ్యాం అగ్రికల్చరర్, ఐ మీన్ హార్టికల్చరర్ మేము వస్తున్నాం ఇప్పుడు లేడీస్. స్టార్టింగ్లో ఓకే, ఒకటి ఏంటంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, ఓ మేడం వచ్చారు ఆవిడకి ఏమీ రాదు మొక్కల గురించి, అదొకటి ఫేస్ చేసాం. ప్లస్ లేడీస్కి అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ జెంట్స్ అంటే ఈవిడ చెప్పేది ఏంటి అనేది ఉంది. కానీ మనం ఎట్లాగా మనం దాన్ని ఓవర్కమ్ చేసామంటే, మనం కూడా ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్తో నేను కూడా నేర్చుకున్నాను. సో ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పగలుగుతున్నాను. సో దే హ్యావ్ ఎర్న్ దేర్ రెస్పెక్ట్. సో మనం వాళ్ళు ఓకే మేడం కూడా నేర్చుకున్నారు, మేడం కూడా వచ్చు నాలెడ్జ్ ఉంది అని ఉన్నప్పుడు వాళ్ళు అంత పట్టించుకోరు, దే విల్ రెస్పెక్ట్ యూ. దిస్ ఆస్పెక్ట్ నేను కార్పొరేట్ వరల్డ్లో కూడా ఫేస్ చేసింది. కార్పొరేట్ వరల్డ్లో ఎట్లాగంటే, మనం జెంట్స్ కంటే మనం లేడీస్ రెండింతలు ఎక్కువ పనిచేయాలి మనం రికగ్నిషన్ కోసం, ఇట్స్ అ ఫ్యాక్ట్. సో అలాంటి సేమ్ కార్పొరేట్ వరల్డ్ అయినా అగ్రికల్చర్ వరల్డ్ అయినా ఎక్కడైనా ఉమెన్ ఫేస్ అయ్యేది ప్రాబ్లమ్స్ ఒకటే ఉంటాయి. సో దానికి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, నా బ్యాక్గ్రౌండ్ వల్ల నేను ఐ కుడ్ ఫేస్ ఇట్ ఎర్లియర్, ఐ కుడ్ అడ్రస్ దట్ ప్రాబ్లమ్ ఈజీగా. నా కార్పొరేట్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ నాకు చాలా ఉపయోగపడింది. ఎందుకంటే మేము పండించిన కూరగాయలు ఎస్పెషల్ అంటే, మేము ఇప్పుడు ఇంగ్లీష్ కుకుంబర్ టొమాటో క్యాప్సికమ్ వేస్తున్నాం, దాంతోపాటు ఎక్సాటిక్ వెజిటబుల్స్ కూడా వేస్తున్నాం లైక్ బ్రోకోలీ, రెడ్ క్యాబేజీ, లెట్యూస్. సో ఇలాంటివి మార్కెట్ చేయాలంటే నా మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్, మార్కెటింగ్ స్కిల్స్ తోటి మాకు కొంచెం చాలా ఈజీగా నేను మార్కెట్ చేయగలుగుతున్నాను. చందన గారు, వినూత్న రీతిలో పక్షుల పెంపకం సాగిస్తున్నటువంటి మీరు భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ విపి గారు. నేను రాగా ఫౌండేషన్లో డైరెక్టర్నండి. మాకు చిన్నప్పటి నుంచి పెట్స్ అంటే ప్రకృతి అంటే చాలా ఇష్టము. నాకు మా హస్బెండ్కి బోల్డ్ అని పెట్స్ ఉండేవి ఇంట్లో. మేము పెళ్లి తర్వాత ఒక భూమి తీసుకొని దాంట్లో ప్రకృతి వ్యవసాయం మొదలెట్టాము. అట్లానే మేము విదేశాలు తిరిగి, మాకు పిట్టలంటే చాలా ఎక్కువ ఇష్టం అన్నిటికంటే, వేరే దేశాలు తిరిగి అక్కడ వెళ్ళి వాళ్ళ పిట్టలను ఎట్లా పెంచుతారు, వాటిని ఎట్లా చూసుకుంటారు, ఏవేరీ డిజైన్స్ ఎట్లా ఉంటాయి, అవన్నీ
నేర్చుకొని వచ్చామండి. వచ్చి ఇక్కడ ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీ బ్రీడింగ్ సెటప్ చేస్తున్నాం మా ఫామ్లో. ఇది చేస్తుండగా మేమేం అబ్జర్వ్ చేసామంటే, మన చుట్టుపక్కల ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు అక్కడ మీరు పక్షులు, అదేంటంటే చిలుకలు, రామచిలుకలు లేదా మన గద్దలు, ఆకులకి కాకులు, అవి కూడా వాటి పాపులేషన్ చాలా తగ్గుతూ వస్తున్నది. కానీ మాకు మా ఫామ్ దగ్గర 72 వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ వస్తాయి. అదేంటంటే మేము అక్కడ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఏ కెమికల్స్ వాడకుండా, దాంతో అవన్నీ అక్కడికి రాగలుగుతున్నాయి. యూజ్ చేసే పేడ నుంచి వర్మి కంపోస్ట్ వస్తుంది. ఆ వర్మి కంపోస్ట్లో బోల్డ్ అని వర్మ్స్ వస్తాయి, ఆ వర్మ్స్ కోసం పక్షులు వస్తాయి. సో వాటి డ్రాపింగ్సే మాకు మళ్ళీ మెన్యూర్గా సాయిల్లోకి వెళ్తుంది. ప్లస్ హనీబీ పాపులేషన్ చాలా ఇంక్రీజ్ అయింది మా ఫామ్ దగ్గర. అది కూడా ఏంటంటే బికాజ్ కెమికల్ లేదు కాబట్టి, వాడడం కాబట్టి దానికి నెక్టర్ కోసము హనీబీస్ వస్తాయి. ఇప్పుడు ఆ హనీబీస్ వస్తున్నాయి కాబట్టి మాకు అక్కడ బీ ఈటర్స్ అనే ఇంకొక వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఉంది, అవి కూడా వస్తున్నాయి. సో ఈ ఒక పెద్ద ఎకోసిస్టమ్ ఫామ్ అయి ఉంది మా ఫామ్ దగ్గర. సో మేము మా బర్డ్స్ని కూడా బ్రీడ్ చేస్తున్నప్పుడు వాటిని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాం. పెంచుతున్నప్పుడు వాటికి ఎట్లాంటి మెడిసిన్స్ కావాలి, ఒకవేళ ఏమైనా జబ్బులు వస్తున్నాయా, వాటిని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు, వాటికి ఎట్లాంటి ఫీడ్ కావాలి, వాటిని ఎట్లా జాగ్రత్తగా చూసుకో, వాటికి ఎట్లాంటి నెస్ట్ బాక్సెస్ కావాలి, సో అవన్నీ మేము ప్రోటోకాల్స్ తయారు చేసుకొని ఉన్నాము. ఆ ప్రోటోకాల్స్ మేము జూస్కి, గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి లేదా ప్రైవేట్ కలెక్టర్స్కి వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్ చేస్తాము. సో మేము నార్మల్గా పిల్లల్ని పిలిచి, కాలేజ్ స్టూడెంట్స్ని వాళ్ళని పిలిచి, మాకు నర్సాపూర్ ఫారెస్ట్ దగ్గరలో పడుతుంది, సో అక్కడ చెట్లు నాటిస్తాము, తర్వాత నెస్ట్ బాక్సెస్ పెట్టించడం అవన్నీ చేస్తాము. సో అక్కడ ఇంకొక ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుందన్నమాట మా ఫామ్ దగ్గర. ఒక మంచి ఎకోసిస్టమ్ డెవలప్ అయి ఉంది. సో మేమేమనుకున్నాం అంటే, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి పిల్లల్ని స్కూల్స్ని ఇన్వైట్ చేసి పిల్లల్ని పిలిచి వాళ్ళు ఇది చూడగలుగుతారు లైవ్గా. అది మనము అందరం చదువుతాము ఎకోసిస్టమ్ గురించి, కానీ చూసేది చాలా తక్కువ. సో ఇక్కడ వాళ్ళు ఫిజికల్గా ఒక ఒక కన్జర్వేషన్ ఎఫర్ట్, కన్జర్వేషన్ ప్రాజెక్ట్ ఎట్లా నడుస్తున్నది అది చూడడానికి వాళ్ళకి వస్తుంది. అగ్రికల్చర్లో బర్డ్స్ ఇంపార్టెన్స్ చాలా ఉన్నది, అది స్ప్రెడ్ చేయడానికి మేము చాలా ప్రయత్నిస్తున్నాము. ప్లస్ పిల్లలకి ఆ అవగాహన తెప్పించడానికి కూడా ట్రై చేస్తున్నాము. మేము ఎంతమంది పిల్లలు అయితే అంతమంది పిల్లల్ని ఇన్స్పైర్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఈ వర్క్ తోటి. అదేంటంటే దే కెన్ టేక్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ కన్జర్వేషన్. థ్యాంక్ యూ. పావని గారు, కూరగాయల సాగు మరియు సమగ్ర వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ అనేక రకాల పంటలను పండిస్తున్న మీరు ప్రస్తుతం మీ ఫామ్లో ఎలాంటి పద్ధతులను అనుసరిస్తున్నారు? థ్యాంక్ యూ దీప్తి గారు. నేను 2005 నుంచి అగ్రికల్చర్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఈసేఎల్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఒక గృహిణిగానే బాధ్యతలు చేపట్టేది. ఆ తర్వాత అక్కడ ఒక 20 ఎకరాల ల్యాండ్ తీసుకొని దాన్ని బోర్ వేసి వాటర్ వచ్చిన తర్వాత ఎందుకు ఖాళీ పెట్టడము, ఏదో ఒకటి చేద్దాము అన్న తపనతో అగ్రికల్చర్ మొదలుపెట్టేసి చెరుకు, ఉల్లిగడ్డ అలాంటి పంటలతో మొదలుపెట్టాను. ఆ తర్వాత వరి సాగు, రాను వర్షాలు తగ్గడంతో అగ్రికల్చర్లో పెద్దగా లాభాలు రావట్లేదనే ఉద్దేశంతో 2010లో డైరీ ఫామ్ స్టార్ట్ చేశాం. ఒక అనుబంధంగా ఉంటుంది పాడికి పంట అన్నట్టుగా ఒక 16 ఆవులతో డైరీ ఫామ్ స్టార్ట్ చేసి దాన్ని 2013 వరకు ఒక 100 యానిమల్స్ వరకు వచ్చాయి మా దగ్గర. తర్వాత వర్షాభావ పరిస్థితి ఏర్పడి వాటర్ తగ్గడంతో పూర్తిగా వాటికి ఫీడింగ్ సమకూర్చలేక డైరీని తగ్గించుకొని ఇంకా ఎలా వెళ్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్న టైంలో ఈ పాలియోజ్లో జర్బరా సాగు బాగుంది అనే ఇన్ఫర్మేషన్ తెలిసింది. దాన్ని పక్క రైతుల ద్వారా ఎలా ఉంటుందో తెలుసుకొని ఒక 1/2 ఎకర్ పాలియోజ్ స్టార్ట్ చేసి జర్బరా స్టార్ట్ చేశాను నేను దాంట్లో 2013లో. ఇటు డైరీ రన్ చేసుకుంటూనే డైరీలో ఉన్న 100ని తగ్గించేసి 40-45 రిస్ట్రిక్షన్ పెట్టుకున్నాను. ఎందుకంటే మన ఫీల్డ్లో ఉన్న పశుగ్రాసాన్ని సరిపుచ్చేటట్టు ఎక్స్పెన్సివ్ కాకుండా దానికి ఎలా లాభాల్లో ఉంటాయి అనే ఉద్యోగం డాక్టర్ సలహాతోటి దాన్ని ఒక 40 యానిమల్స్కి రిస్ట్రిక్షన్ పెట్టుకొని ఆ తర్వాత జర్బరాకు వెళ్ళడం జరిగింది. దాన్ని 1/2 ఎకర్ నుంచి 1.5 ఎకర్కి ఎక్స్టెన్షన్ చేశాము. జర్బరా 2013లో
చాలా బాగుంది. 150-200 ఫర్ బంచ్ లాగా కూడా పోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఒక 3-4 ఇయర్స్ కంటిన్యూ జర్బరా కల్టివేషన్ చేసి మంచి డైరీతో పాటు జర్బరాలో వచ్చే లాభాలని గడిస్తూ దాంతోపాటు ఎలాగూ రోజు వెళ్తున్నాం. ఫుల్ టైం మనము దానికి కెపాసిటీ ఇస్తున్నాం కాబట్టి ఇంకా ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఒక షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ కూడా స్టార్ట్ చేస్తాను. నేను ఒక 100 animals షీప్ తీసుకున్నాను. ఇప్పుడు జర్బరా 4 ఇయర్స్ అయిపోవడంతో క్వాంటిటీ తగ్గింది, పెట్టుబడి అలాగే ఉంటుంది కాబట్టి దాన్ని ఏం చేయాలా, నెక్స్ట్ మళ్ళీ ఏం పెట్టాలా అనే ఉద్దేశంతో ఇప్పుడు కూరగాయల సాగుకు వెళ్ళాం. పాలీ హౌస్లో కూరగాయలు, ఆకుకూరలు సమ్మర్లో బయట అతి తక్కువగా క్రాప్ రాదు. అలాంటి టైంలో మనం కొత్తిమీర, చుక్కకూర, ఆకుకూరలు లాంటివి కానీ, టమాటా కానీ పాలీ హౌస్లో పండిస్తే ఎర్లీగా క్రాప్ వస్తుంది మనకి. బయట వచ్చిన దానికన్నా ఎర్లీగా క్రాప్ వస్తుంది, దాన్ని మార్కెటింగ్ కూడా చాలా సులువుగా ఉంటుంది. అలాంటి కూరగాయలు ఇప్పుడు మా తోటలో పుదీనా ఒక 1/2 ఎకర్లో కల్టివేషన్ చేశాము. ఒక మిగతా దాంట్లో టమాటాను, తోటకూర, చుక్కకూర, గోంగూర అలాంటి వెరైటీస్ కల్టివేట్ చేస్తూ ఉన్నాము. వాటితో పాటు అగ్రికల్చర్ కూడా ఇప్పుడు వాటర్ ఉన్నతో వరి సాగు కూడా మొదలుపెట్టాము. ఎవ్రీ ఇయర్ వరి సాగు ఒక 3-4 ఎకర్స్లో వరి సాగు కూడా చేస్తూ ఉంటాము. మిగతాది పశుగ్రాసానికి మనకు అవసరమైనట్టుగా కోఫోర్, మొక్కజొన్న అలాంటివి వేసుకొని మనకు పశువులకి ఎండాకాలం ఎలాంటి ఫీడ్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి మొక్కజొన్నతో వర్షాకాలంలో వచ్చిన ఎక్సెస్ మొక్కజొన్నని సైలేజ్గా కన్వర్ట్ చేసుకొని దాన్ని సమ్మర్లో వాడడంతో మాకు వాటికి కావాల్సిన ఫుడ్ సఫిషియెంట్గా మన దగ్గర సరిపోతుంది. ప్లస్ ఎలాంటి ఇబ్బంది జరగదు సమ్మర్లో హ్యానిమల్స్కి. పాలీ హౌస్లో కూరగాయలతో పాటు డైరీ ఫామ్, షీప్ అండ్ గోట్ అండ్ వ్యవసాయం అంటే వరి సాగు అలాంటివి కూడా చేస్తున్నాము. ప్రతి రైతు కూడా ఉన్న తనకున్న కొంత పొలంలో అయినా సరే ఒక 2-3 వెరైటీస్, కొంత డైరీ ఫామ్కి, కొంత లోకల్ బర్డ్స్ అంటే వనరాజా, గిరిరాజా లాంటి బర్డ్స్ కూడా ఇప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. అలాంటి బర్డ్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్లవర్స్ కానీ ఏదో ఒకటి పెట్టుకొని దాంతో వర్షాకాలంలో వచ్చే పంటలే కాకుండా అదనంగా మనకి ఇన్కమ్ వచ్చి వరి ఒక వ్యవసాయంలో నష్టం లేకుండా సస్టైన్ అవ్వాలి, ముందుకు పోవాలి అనుకుంటే ఒక రకమే కాకుండా నా ఒక 2-3 వాటి మీద మనం శ్రద్ధ పెట్టి చేసినట్టయితే లాభాల బాటలో పోకుండా వ్యవసాయం దండగ కాదు పండగ అనే రోజులు తీసుకురావచ్చు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ భావని గారు, చాలా చక్కగా మీ అనుభవాల్ని మాతో పంచుకున్నారు. వ్యవసాయ రంగంలో ఎంతోమంది మహిళలు, యువత రావాలనుకుంటారు, వాళ్ళకి ఈ పండుగ పూట మీరిచ్చే సందేశం ఏంటి? మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరు. అలాగే నేను డైరీని ఎంచుకున్నట్టు మీరు కూడా ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని అందులో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మనం అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదండి. సో మేము ఎట్లా అయితే కన్జర్వేషన్ యాక్టివిటీస్ చేస్తున్నామో అట్లానే ఈ ఫీల్డ్లో ఇంకా చాలామంది రావాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. మహిళలు అనుకుంటే సాధించలేని రంగం అంటూ ఏమీ లేదు. అదేవిధంగా
వ్యవసాయ రంగంలో కూడా మహిళ ఎక్కువ ఆనందాన్ని పొందుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ దాన్ని సక్సెస్ రేట్ ముందుకు తీసుకెళ్లడానికి తన కృషి ఉంటే పట్టుదలతో ముందుకెళ్లడానికి అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ప్రతి మహిళ కూడా ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని ముందుకు వచ్చి తన వంతు చేయాల్సిందిగా కోరుతున్నాను. స్త్రీలకి వ్యవసాయంకి చాలా పాత కనెక్షన్ ఉందండి. అసలు స్త్రీలే వ్యవసాయం మొదలెట్టారు. పురాణత కాలంలో పురుషులు వేటకెళ్ళినప్పుడు స్త్రీలు ఇంటి దగ్గర ఉండి సీడ్స్ విత్తనాలు సేకరించి క్రాప్ పంటలు పండించేవారు. స్త్రీలు ఏ ఇంటిని నడిపించేవారు, ఏ ఎంటర్ప్రైజ్ ఏ కంపెనీనైనా బాగా రన్ చేస్తున్నారు, చేయగలుగుతారు. నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా సాధించాలని అనుకుంటే మన పట్టుదల, సహనం, ఓర్పు, ఒక ప్రణాళిక ఉండాలి మనకి. అది మన స్త్రీజాతికి పుట్టుకతో వచ్చిన విద్య. చాలా సంతోషం అండి, చక్కగా అందరూ మాతో ఆమె సంక్రాంతి వేడుకను జరుపుకున్నందుకు మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థాంక్యూ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.